गजाननम भूतगणाधिसेवितं कपिध्वजं भूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरा जगज्ञकुण्ड सम्भूता देवकार्य समुद्यता। पूजारी गाరు అర్చించండి। ఒక ఇవ్వండి। మిమ్మల్నేనండి। అలాగే పదండి వెళ్దాం. లక్ష్మి, నువ్వు మందు బాటిల్ కొని తెస్తున్నావేంటి? అవునండి, మా అబ్బాయి కోసం కొని తీసుకెళ్తున్నాను. ఏంటి, కన్న కొడుకు మందు బాటిల్ కొని తీసుకెళ్తున్నావా? ఏ, మీ పిల్లల కోసం మీరు ఏమి కొని తీసుకెళ్ళరా? ఎందుకు తీసుకెళ్ళను, వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తీసుకెళ్తూనే ఉంటాను. మీ పిల్లలకి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం, మా అబ్బాయికి ఈ మందు బాటిల్ అంటే ఇష్టం, అందుకే వాడి కోసం కొని తీసుకెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంజలి. ఎందుకమ్మా ఫంక్షన్ అంతా అయిపోయాకొచ్చావు? చూడు నీ ప్రైజెస్ అన్ని ఎలా మిగిలిపోయాయో. ఎందుకింత లేట్ చేసావు? నాకెందుకో ఫంక్షన్ కి రావాలనిపించలేదు మేడం. దేనికి? నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ తో డాన్స్ మీదకి వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు, కానీ నాకు పేరెంట్స్ లేరు కదా మేడం. ఒక్కదాన్నే స్టేజ్ మీదకి రావాలంటే ఎందుకో బాధ కలిగింది మేడం. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇదిగో నీ ప్రైజెస్ అన్ని ఇప్పుడు నీకు ప్రెజెంట్ చేస్తున్నా. అంజలి సంగతి తెలిస్తే ఎవరైనా బాధపడతారు. పేరుకు మాజీ సిటీ మేయర్ మనవరాలు, పాపం అమ్మా నాన్న ఉన్నా ఎవరూ లేని అనాథననే ఫీలింగ్తో పెరుగుతుంది. వదిలేసిన అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు, కానీ మిగతా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది. చందు, బస్సు వెళ్ళిపోతుంది, రారా? నేను రాను, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి, నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా? మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది. లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి పంపించారు. అలాగా, అదిగో బస్సు వచ్చేసింది. చందు, నిన్ను మీ మమ్మీ దగ్గరికి పంపించిన లాయర్ అంకుల్ ఎక్కడుంటారు? మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా? అవును. నా పేరు అంజలి, నేను సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా? ఏంటి, హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? అయ్యో కాదంకుల్, నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు. చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా? అవును, మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు. నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపరా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమో నాకు తెలీదు. తెలియకుండా కేసులా వేస్తాం. మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు? చందు కావాలని వాళ్ళ అమ్మ కోర్టులో కేసు పెట్టింది. అయితే మా అమ్మ నాన్న కావాలని నేను కేసు పెడతాను. లిల్లీ పోవంతలేవు, లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే. తప్పు. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నా మాట వినండి అంకుల్. నన్ను మా మమ్మీ డాడీ దగ్గరికి పంపించండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ నా మాట వినండి అంకుల్. అంకుల్ నా మమ్మీ డాడీ దగ్గరికి పంపించండి. లాయర్ గారు మిమ్మల్ని పాపను ఎందుకు తోశారు? ఎందుకా? ఆ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారట. కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటబడి మరీ అలర్ట్ చేస్తుంది. పిల్లతనం అని మీరే అంటున్నారుగా, అలాంటప్పుడు ఏదో సర్ది చెప్పి పంపించాలి. సర్ది చెప్పే టైం నాకు లేదు. అయినా నువ్వు లాయర్వేగా, ఆ పాపను సంకరించుకుని చందమామను చూపిస్తూ ఆ సర్ది చెప్పేదేదో నువ్వే చెప్పు. ఏం జరిగింది సార్? మీ ఫ్రెండ్కి మంచి కేసు దొరికిందయా. మూలపడేసిన కోర్టును బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు రమ్మని చెప్పు. హ్యాపీ బర్త్డే రా. సారీ రా, నాకు విషయం చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డావు. పోనీలేరా, వాడికి నోరుంది కాబట్టి మాట్లాడేశాడు, మనకు చెవులున్నాయి కాబట్టి వినేశాం. నేనేం బాధపట్టలేదు, ఎందుకంటే అలవాటైపోయిందిరా. మీరు లాయరా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, రామా. నమస్కారం అండి. నమస్తే. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ అంజలి, సెయింట్ ఆల్ఫన్స్ స్కూల్, 4th క్లాస్, A సెక్షన్. అబ్బో, సీఎం గారు కూడా ఇంత పెద్ద అడ్రస్ లేదే. నాకు ఉందిలే అండి. ఆహా, లాయర్ అంకుల్ ఇంట్లో లేరా? లేడే. వాడితే నీకేం పని? మీరు వాళ్ళ అమ్మగారు కదూ? అవును, నీకెలా తెలుసు? అంత పొడుగాటి మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే మీరు అమ్మే అవుతారు కదా. నీ లాజిక్ బానే ఉంది. అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. మీతో చెప్తే పని కాదు, అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా. అలా అని అంటారు. నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు. వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని కేసు పెడదాం అనుకుంటున్నాను. మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా? ఎందుకంటే నవ్వుతున్నారు? నీ వయసు ఎంత? 7 సంవత్సరాలు. దాదాపు 8 ఏళ్లగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశారు? మీ మీద అలిగారా? అర్థమైందిలేండి, మీరు ఆయన్ని కొట్టుంటారు. అవునమ్మా, వాడి జీవితాన్ని పెద్ద దెబ్బ కొట్టాను. అంకుల్, మీరన్నా రికమెండ్ చేయొచ్చు కదా. నేను వాడితో మాట్లాడటం మానేశాడు. ఎందుకు? వాడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి. ఏంటి అంకుల్, మీరన్నా రికమెండ్ చేసి నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. అంత అదృష్టం కూడానా? ఓ పని చెయ్యి, నువ్వే వెళ్ళి వారితో డైరెక్ట్ గా మాట్లాడు. ఎలాగా? అంకుల్, నేనే నిన్ను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? మందంటే ఇష్టం, నాకు అమ్మా నాన్న అంటే ఇష్టం. నేను మీకు మంది ఇస్తాను, మీరు నాకు అమ్మా నాన్నని ఇవ్వండి. నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది, మీకు కావాలంటే ఎన్ని మందు బాటిల్స్ అయినా కొనిస్తాను. చిన్నపిల్లవి, నీకు కూడా నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? వెళ్ళి కంచి, ఇంకోసారి నాకు కనిపిస్తే. అంకుల్, వెళ్ళమని చెప్పానుగా, పోయి కనిచి. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్, అందుకే అడిగాను. సారీ అంకుల్. ఆకలి కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మ నాన్న రారు కదా అంకుల్. అంజలి, నీకు అమ్మ నాన్న కావాలంతేగా? అవును. వాళ్ళెక్కడున్నా నీ దగ్గరకు వస్తారు, వాళ్ళు రాకపోతే రప్పిస్తాను. యువర్ ఆనర్, ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం. ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం. కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యువర్ ఆనర్. ఒక భార్యాభర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇష్టం లేదని నడిరోడ్డు మీదో అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువర్ ఆనర్? కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువర్ ఆనర్? ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు, మన న్యాయస్థానాలు, మన చట్టాలు, మన ప్రభుత్వాలు. నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే 50 రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలను గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేస్తే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యువర్ ఆనర్? పిల్లల్ని కానీ గాలికి వదిలేయడం నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్తకుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా? మురికాలవలో పిల్లల సవాలు కొట్టుకుంటూ పెడుతుండేవారా? తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా? అలాంటి తల్లిదండ్రుల్ని మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా? విచారణ జరిపి శిక్షించాయా? లేదు యువర్ ఆనర్. కారణం, ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి, మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి. కానీ ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతోంది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పసిపిల్లల మాటల్ని, తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు. ఎప్పుడూ తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మైనర్ కోర్టుకెక్కే అర్హత ఎక్కడుంది యువర్ ఆనర్? ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైంని వృధా చేసుకోవడం అనవసరం యువర్ ఆనర్. మైనర్కి కోర్టుకెక్కే అర్హత లేదు, నిజమే. అలానే ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువర్ ఆనర్. ఒక మైనర్కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు, కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువర్ ఆనర్? అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది. మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయాల్సిందిగా కోర్టు వాళ్ళని కోరుతున్నాను. చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్ని ఆలోచింపజేశాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తుంది. ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికొచ్చింది ఏమిటానా? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు. నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగావు. గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తలరా తరుకొని వెళ్ళిపోయాను. ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు నువ్వు 24 గంటల్లో విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడ. నువ్వు విత్డ్రా చేసుకుంటావో, నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో. నాకు ఉంది నీకు లేదో చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? ఆహా నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పడిన ఇరుక్కుపోక నుంచి వచ్చేస్తావా? నా ఇష్టం. ఆ నీ ఇష్టం అనుకుంటే ఊరుకుంటావా? ఆ ఊరుకోక ఏం చేస్తావు? ఓ రచ్చుడిగా. ఏ మిస్టర్ నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది అసలు నిన్ను? హా అమ్మో నా ఫైల్ ఏమండి నా ఫైల్ అయిపోతుందండి. అయితే నన్నేం చేయమంటావు? కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి నా వల్ల పడిపోయిందా? నీ డాష్ గానే అదే టాప్ మీద పడింది. అమ్మో నా ఫైల్ అయిపోతుందండి. ఏమండి పదండి తొందరగా చూస్తానండి త్వరగా పోనండి. అమ్మో నా ఫైల్ ఏంటయ్యా నీ సోమో మీద నా ఫైల్ పడిందయ్యా. ఇట్లా తీసుకురా థ్యాంక్స్ అండి నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేటుగా వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంటికి ఏమంటారు? ఏమంటావు మా ఇంటి వాళ్ళతో తెమ్మంటావు. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే రండి. థ్యాంక్ యూ డ్రైవర్ పట్టుకొని. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? లా. నేను సడన్గా బ్రేక్ వేశారు. మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకుని కోర్టుకి వెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటూ తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడం కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదు పోనివ్వండి. ఏమండే టైం అయిపోతుంది పోనివ్వండి. స్టాప్ 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 ఇదేనండి. చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్ ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ సారీ ఓకే. హలో మిమ్మల్నేనండి. ఎవరు? అరే మీరా? నేనెవరో అనుకున్నాను. తెలుగింటి ఆడపడుచులా కనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు మొన్న నన్ను చేసిన కన్ఫ్యూజన్ కి నాకు మాత్రం బాగా గుర్తున్నారు. ఏంటి హడావిడిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు? ఏముందండి ఉద్యోగం వస్తే 100 ప్రదక్షిణాలు చేస్తానని దేవుడికి మొక్కున్నాను. 98 కంప్లీట్ చేశాను. ఇంకా 2 బాకీ ఉన్నాను. కంగ్రాట్స్ అండి. దేనికి? ఉద్యోగం వచ్చినందుకు. ఎవరు చెప్పారండి ఉద్యోగం వచ్చిందని? మరి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ మీరు పప్పులో కాలేస్తున్నారు. ఉద్యోగం వచ్చాక ప్రదక్షిణాలు చేస్తే దేవుడు స్వార్థం అనుకుంటాడని ముందే ప్రదక్షిణాలు చేసి ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నానండి. మొక్కు ముందే తీర్చేసాం కాబట్టి దేవుడే మనకి బాకీ ఉంటాడండి. బాకీ తీర్చుకోవడం కోసం అని మనకు తొందరగా పనిచేసి పెడతాడు కదా. బ్యాలెన్స్ ప్రదక్షిణాలు పూర్తి చేయాలి. వస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకే మళ్ళీ చూడాలనిపించింది చూశాను. ఏమనుకోకండి అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ఏమండి నేను ఎంత టెన్షన్ గా ఉన్నాను. మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు. ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్? నేను బ్లడ్ ఇచ్చాను, మీరు డబ్బు ఇస్తారు. డబ్బా? అవును. వాటర్ బాటిల్ 10 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. మరి బాటిల్ బ్లడ్ కి రేట్ ఇవ్వకపోతే ఎలా సార్? చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవాడిని. కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. సరే పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. లేదా మీరు మా లాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు. తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. ఉంటాం. ఓకే మంచిదమ్మా. ఒరే వేణు రాత్రంతా ఇంటికి రాలేదేమిట్రా? ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయేవట్రా? అమ్ముందని మాత్రమే కాదు, పాలవాడి అరుపులు, కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్నీ గుర్తున్నాయి. రాత్రంతా ఉండే అకౌంట్స్ కంప్లీట్ చేస్తే 500 రూపాయలు ఇస్తాన్నారు. కంప్లీట్ చేశాను, డబ్బు పట్టుకొచ్చాను. అకౌంట్ కంప్లీట్ చేస్తేనే 500 ఇచ్చారా? కేసుని బట్టి ఉంటుందమ్మా. పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు. తీసుకోమ్మా. ఎలా అబ్బా ఇప్పుడు? ఒక ఐడియా, అటు నువ్వు ఇటు నేను, ఓకేనా? ఓకే. అమ్మా. ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనప్పుడు తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుదు తెలుసా నీకు? అయితే ఏంటి? ఆగండి ఆగండి, ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా, ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మన నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు, లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనానికి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం, మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది, పెళ్ళి అవ్వకముందు. మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్దబ్బాయి ఇచ్చిందో తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, ఇవాళ సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వపోయాలి, నువ్వు ఇస్తేనే నాకు గడుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా, అమ్మా ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మ, పద్మ ఏంటి ఇక్కడ నా ఫైల్ పెట్టాను చూసావా? నీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉంటాను, వాడదాం అనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న, అందుకే వాడుకుందాం అనుకుంటున్నాను. ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫ్ అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ముందు ఫైల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. 50 రూపాయలు తీసుకో నాన్న, నేను నీ కొడుకుని, అందుకే కోర్టులకి అడుగుతున్నాను. ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడి. పబ్లిక్గా వదిలే, ఎవరన్నా చూస్తే బాగుంటుంది. జేబులో పెట్టాయి, దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా, నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? బ్రాందీ షాప్ వాడైతే మనిషి కదా, ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు, మహిళా హక్కులు. ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు. ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు, మహిళా హక్కులు. ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు, మహిళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు ఆడవాళ్లకు సమస్యలను సృష్టించే మగవాళ్ళని చూశాను గానీ వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి. మరి అంత పొగడేకండి, అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి? కన్యాశుల్కం తప్పని గురజాడ గారు, వితంతు వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు, ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు, ఇలా ఆడవాళ్ళకు ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి. అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి. అయినా నేను గొంతుచుకుని అరుస్తుంది మీ హక్కుల కోసం కాదండి, డబ్బుల కోసం. అవునండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చుని ఒక్కొక్కరికి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళ పోరాటం కామన్. మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది. ఎంత ఇస్తారు అన్నాను, 700 ఇస్తా ఉన్నారు. ఓకే అన్నాను, కల్పించాలి. ఇక వెళ్తానండి, డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి. మహిళా హక్కుల కోసం మగవాళ్ళు కూడా పోరాడాలి. మహిళా హక్కులు. అవంతి, మొన్న నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడే? తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. అచ్చా, నువ్వు చెప్పింది మురళి గురించేగా? అవును. మరైతే హరీష్ తో తిరుగుతున్నావేంటే? మరి ఆ బైక్ కొంది హరీషే కదా. వెయిట్. ఉదయాన్నే పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది. వాకింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను. నా టాకింగ్ నచ్చింది, జాయినింగ్ అన్నారు, జాయిన్ అయ్యాను. యువర్ ఆర్డర్ ప్లీజ్. ఓకే. మీకు అపోలో ఫిష్ ఫ్రైడ్ రైస్. మీకు మెక్సికన్ చికెన్. అబ్బో ఐమాక్స్ ఇప్పుడు fish burger atanu waiter kade lawyer ante court kelli judge cheta order anpinchale gaani waiter la man deggariki vachi order adugutadante ee manishiki eppudu etuvanti paristhiti ostundo manam cheppalem kade. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని అండి. ఏంటి 500 ఎక్స్ట్రా ఇచ్చారు? టిప్పా? అవును, టిప్ 500 రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు. చూడండి, నా మీద నేనే జాలిపడను, మీరెవరండి జాలిపడడానికి? 500 రూపాయలు టిప్గా వేసేంత గొప్ప మనసు మీకున్నా తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు. తీసుకోండి. పది మందిలో ఉన్న థింకింగ్ పడుకుందామన్న థింకింగ్ ఏమంటా దివ్య గారు ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు? దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఫీవరా? మెడిసిన్ కోసం. సరే ఇవ్వండి, నేను తోసుకొస్తాను. అవసరం లేదండి, నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. బా మా అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమరు, నేను సర్వరు. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్, అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? హలో, ఏంటలా చూస్తున్నారు? మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను. ఏమండి ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. ఇదేంటండి ఉద్యోగం నేనిపిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి, మీలాంటి బ్రోకర్స్ ద్వారా, చిచ్చి మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? నా దృష్టిలో కాదండి. అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఎక్కడ? మీరే చూడండి. సార్ లిఫ్ట్, సార్ సార్ ప్లీజ్ లిఫ్ట్. కొంచెం బీచ్ రోడ్లో తింటారా? ఎక్కండి. తులసమ్మ తులసమ్మ నన్ను కాపాడు తల్లి, నా కోరిక తీర్చు తల్లి. అమ్మ తులసమ్మ తులసమ్మ తులసమ్మ. ఏమిటిది? ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా, అమ్మ పూజ. అమ్మ పూజ? అవునరా, నాకు అర్జెంట్గా 50 రూపాయలు కావాలి, అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏమి ప్రయోజనం? నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా? అవునమ్మా, చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు, దేవుడు వచ్చి పూజాని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావు ఏంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు? 2 రోజుల నుంచి మందు దాకా నా లెవెల్ షివర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డు వస్తున్నాను. మీరు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంతుంటే అంతే, ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వట్లేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా దిక్కులేదు. ఒకప్పుడు కోటీశ్వర్లు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, విజ్ఞాన అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీనే ఆఫర్ చేయాలి కదా. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారిని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతున్నావా? అంటే ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పౌరుషం లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే కదా, నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ పద్మ, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? 50 రూపాయలు అడ్జస్ట్ అయిపోతాను. తప్పకోండి పద్మ. అన్నయ్య కోసం? అమ్మా అన్నయ్య కోసమా? అవునమ్మా, పాప అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటు. ఏంటే నువ్వు కూడా వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతోరా. ఇప్పుడు ఎక్కడికి రా అన్నయ్య, చెప్తాను. చెప్పండి. సర్దను రెడీగా ఉంది, రండి. సద్దనం ఆఖరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది. చెప్తే అర్థం కదా. స్కీముల షాప్కి ఫోన్ చేసి స్కాలర్షిప్లు అడుగుతామట. నువ్వు స్టూడెంట్ అయితే అడుగుతావు, ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపాయి ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకున్నా బలివేడవే వేణు, అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళని బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు దాకుంది, ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజు రూపాయి గడితే చాలు. నాకు ఈ బిందు కావాలి. బిందు కొంటావండి, నీకు కావాల్సిన డబ్బేగా. కాసేపు బాబాయ్ ఆ బిందు. చూడమ్మా నేను అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందు నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చాను. సరదాగా నల్ల బాబాయ్, అయినా కట్టకుండా నేనెందుకుంటాను? 1 మినిట్. ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు, మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి కూర్చోండి. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండి అమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఇంతకీ స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో రోహిణి కాటలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందు ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందు తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును, మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటున్నాం, సేమ్ స్ట్రీట్ అండ్ ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట, 50 రూపాయలు ఇస్తాను. ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ వాడికి డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బిందు ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా? బిందులు మార్చినంత తెలియక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. అమ్మ నా సెల్లి, హలో. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి. కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంపతీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది, నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు. మీరే ఉద్యోగం ఇప్పించిన చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాకు రండి. పదండి. ఎక్స్ట్రాలు ఇదేంటండి? ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఇల్లు సత్యమూర్తి గారిని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. అదే మరి, డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ సినిమా ఆడే థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలండి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు. కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయ పండా నువ్వు ఉండవే. వారికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా. వాడు దాని కాఫీ టిఫిన్ల కోసం నాకు మందుకు డబ్బు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికెప్పకుండా. రే ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అవునమ్మా, జూనియర్ లాగా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డును పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేవురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వు ఎప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అసలే నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికిరావులే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది నాకు అదే చాలు. కొంచెం ఉండు, నా ఆశీస్సులు నీకు చెప్పాను. వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది. అయ్యో, మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా? లేడు. లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది. అవునమ్మా, లోపలికి రా. వేణు అమ్మగారు కదా. నేనే. నిజంగా మా వాడిని తలుచుకొని క్షణమే లేదు. వాడు ఎంత కష్టపడి చదివినా ఫలితం అందించింది నువ్వమ్మా. ఇందులో నేను చేసింది ఏముందండి, తన క్వాలిఫికేషనే తనకి జాబ్ తెచ్చుకుంటుంది. రామ్మ లోపలికి రా. లక్ష్మి, లక్ష్మి, ఆ సుబ్బారావు నా కోసం వస్తున్నాడు. నేను ఇంటికి రాలేదని చెప్పు. ఏం జరిగిందండి? ఏం జరిగిందో తర్వాత చెప్తాను, నేను లేనని చెప్పు. అమ్మా లక్ష్మి, వెంకట్రావు ఉన్నాడా? అప్పిస్తున్నాను కదా అని వందల వందల రూపాయల ముందు తాగేశాడమ్మా. ఇప్పుడు డబ్బు ఇస్తే తప్పించి తిరుగుతున్నాడు. ఉంటే పిడమ్మా. ఏమండి, మీకోసం సుబ్బారావు గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి. హలో సుబ్బారావు, ఎంతసేపు అయినా వచ్చి? ఏంటి లక్ష్మి, అంత పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నావు. లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూంలో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది, తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా? నువ్వు వచ్చేటప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు వచ్చిన డబ్బులు కావాలి, నీ బాకీ తీసుకోవడానికి. కానీ దొరకడం లేదే. అబ్బా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఇచ్చేవరకు కలిసి కదలను, అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా. అప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే, మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను, కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళి వెళ్ళు, మళ్ళీ రాకు. అది కాదు లక్ష్మి, నేను ఇంట్లో నేనని చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాళ్ళ చేత చిట్టిస్తావా? ఇదేనా భర్త మీద ఉన్న గౌరవం? చిచ్చి చిచ్చి, రాను నేను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ కలదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం అడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని. దివ్యకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవునని చెప్తున్నావా? అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నిజంగా దివ్యను ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమా చెప్పు? తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే ప్రాంతి బాటలు సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు కదా. లేకపోతే ఏమిట్రా, ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు? చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకెన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి చేతి అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను, దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు. అది నేను బాగా ఆలోచించడం నిర్ణయానికి వచ్చాను. ఐ లవ్ యూ. చెబుతోంది నువ్వే నా ప్రాణమని, మనసు మనసుతో మాటంది నువ్వే నా ఊపిరని. జూనియర్స్, మీ అందరినీ వదిలి అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్. What is this? Lake. ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకు 3000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. వేణు, దయచేసి ఆ మాటనుకో. ఇన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలామంది పరిచయం అయి ఉండేవాళ్ళు. కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? జోక్స్ వద్దు, ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఏమైనా నా భార్య పరిచయపడతా. ముగ్గురిని తాగుపోతున్న చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోట్లు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీదే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి వెళ్దామా? రండి రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్. కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి పద్మ, కాఫీ తీసుకురామా. లక్ష్మీదేవి గారు మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్ లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్స్ ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది 50 కదా. అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాట్ల 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోర్డు డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్, మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కఠినమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి గెలిపించినందుకే ఇన్ని సమస్యలు తీరుస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, మీకు తెలుసు అనుకుంటాను, మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి మీ ఏపీ సీట్లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని, వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది. అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతుని పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా, రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా, మనంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ, అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దాం అనుకుంటున్నా. బాధపడకమ్మా, బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పడం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు. కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నాను. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచేస్తుంటాడు. 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే. రక్తం మడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ పెళ్ళైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేయాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయే. విశాఖపట్నం పాప, ఓ బంగాళాఖాతం చేప, లేలిచిపోదాం ఐరోపా, ఇక ఎత్తై తెరచాప. విశాఖపట్నం పాప, ఓ బంగాళాఖాతం చేప, లేలిచిపోదాం ఐరోపా, ఇక ఎత్తై తెరచాప. చూడరో అరేబియా, కంటి చూపుతో చెబుతా నీ పాడి కొలతలు వనితా, త్వరగా నువ్వు బరిలోకొస్తే సోకు భారం నాదమ్మో, గుడిలో కవ్వాలి పాడి చేసి దాడి చూపి వాడి కబడి ఆడిస్తానమ్మో. లేలిచిపోదాం ఐరోపా, ఇక ఎత్తై తెరచాప. అమ్మాయి గారు, మిమ్మల్ని కలవడానికి అమ్మగారు వచ్చారు. ఏంటంటే ఇంత సడన్ గా మీరు మా ఇంటికి? లోపల రండి. ఆంటీ, నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి, ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ, అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువిస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒకడు. నీ దగ్గరకు వచ్చి నువ్వు మేయర్ కూతురన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి. కానీ నువ్వు మేయర్ కూతురన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాడు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది, కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరకు వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపూశాను, కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది, కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాడిని మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది, వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. అంటే అంటే మీరు కూడా విన్నదానివి. నీకే ఇంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా ఉంటుంది. క్షమించమ్మా ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించాం. ఇన్నాళ్ళు మాయమాటలు చెప్పడంలో, మభ్యపెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు, మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25,00,000 ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించవచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించవచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు, పోనీ నేను వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి, బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు. నువ్విస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు, 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకు సమాధి కట్టే స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా, నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్నగిన్నెలా ఉరుగుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం, వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవునంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాప మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారం పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషి ఎంతసేపు నిలబెడతాం? రైట్, కార్ షార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. బలవే దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు, తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్లాల్సినంత తప్పు నేనే చేశాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య ఆగు. దివ్య, నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలకు దింపి నిన్ను చూడకుండా ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సీ మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గానీ తిరిగి వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను, కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను ఎదుర్కొన్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లే డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు చదువుకుంటావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు చెప్పు. వేణు ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా. చెప్పు. ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమోనని. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు అనురాగాలు అనుకున్నాను, కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను, కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కనిపెంచి పాతికేడు పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డుపెట్టుకోవడం తప్ప. కసాయి వారైనా కొన్న వాటిని చంపుతారు కానీ కన్న బిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వనన్నా చూడు, అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను, కానీ ఈ రోజు అన్న ప్రేమనే తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా, కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదా? రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా? కన్నవాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం అందరూ మీరందరూ స్వార్థపడలేదు. వద్దమ్మా, ఇంకేం చెప్పద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు, కానీ ఆ అమ్మాయి దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా, ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికిచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను. నేను అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను, కానీ మీరు మీ సుఖం కోసం నా మనసుని చంపేశారు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్యా, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడటానికి అసహ్యంగా ఉంది. గెట్ అవుట్ ప్లీజ్. దివ్యా, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్యా, నేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి వెళ్ళించమంటావా? దివ్యా, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటకు పంపించండి. అవసరం లేదు కానీ ఒక మాట, ఇప్పుడు నేనేం చెప్పినాను వినిపించుకోవట్లేదు. నిజం తెలుసుకున్న తర్వాత నా కోసం వస్తాను. చెలిమి చిరునామాయేదిరా, చెలియ చిరునవ్వులేదురా, మనసు చితికింది చూడరా, బతుకు చిటిలాగా మారేరా, చిరుగాలి గుండెలే రగిలిపోయేలా ఎండ కురిసేనురా, ఇక ఎండ మావేనురా, నింగిని తారలేవిరా, కడలిని చేరిపోయేరా, ప్రియురాను వేరాయరా, ప్రాణాను నీరాయరా, చెలిమి చిరునామాయేదిరా, చెలియ చిరునవ్వులేదురా. వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవడానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా. నీ ప్రేమనైతే సులభంగా చెడగొట్టగలిగాను, కానీ దివ్య పెళ్ళిని ఆపలేకపోయినరా. మళ్ళీ నువ్వు మామూలు మంచివే. మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి దివ్య దగ్గరికి వెళ్ళాను, కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దివ్య పెళ్లి జరుగుతోంది. వేణు వేణు వేణు, భయపడకమ్మా. మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. మీ మధ్య ఉంటాను. మీరు చేసిన ద్రోహం తలుచుకుంటూ చావలేక బతుకుతూ మీ మధ్య తిరుగుతూ నేను మీ ముందే పక్కనైపోవాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరకం మీరు చూడాలి. అదే నేను మీకు వేసే శిక్ష. గుండెలోనున్న ప్రేయసికి నేడు పెళ్లి జరిగేరురా, గుండెపై నుండి తాను నడిచేసి వెళ్ళిపోయేనురా. కరుణించి మరువతరమా ప్రేమ పెనుమాయరా తను గాయమైపోయరా. ఏంటి అసలు కాకలు? ఇదేంటి ఇల్లా అసెంబ్లీ హాల్? ఇది ఇల్లే సార్, కానీ మేము ప్రెస్ వాళ్ళం. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నో 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 నో, నేను ఇంటర్వ్యూలకు చాలా దూరం అని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్, మంత్రిగా మీరు మీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్. మీకు పెళ్ళయిందా? అయింది సార్. మీరు మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటానండి. మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలిన వాళ్ళందరికీ చెప్పారా? అదే సార్, పెళ్ళాన్ని బాగా చూసుకోవడం మొగుడుగా నా బాధ్యత. దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి? అవసరం లేదు. అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత. మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు? అది కాదు సార్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రికలు మార్చగలవు. అలాగా? మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమా? 1,00,000. మీది? 2,00,000. మీది? 3,00,000. మీది? 4,00,000. చాలు చాలు చాలు. 7 కోట్ల ఆంధ్రుల్లో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు 3 కోట్ల మంది, అందులో పేపర్ చదివే వాళ్ళు 1 కోటి మంది. అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజీల్లో టెండూల్కర్ సెంచరీ కొట్టాడా, గంగూలీ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత పెట్టేసే వాళ్ళు సగం మంది. మిగిలిన వాళ్లలో సగం మంది ఓటు వేయరు, మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు. మళ్ళీ ఎందుకమ్మా ఇంటర్వ్యూలు? సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దు, కానీ ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? అడగండి. మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? దేనికైనా టైం బాగుండాలమ్మా. గత 20 ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు, కానీ 2 రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా? 300 మంది ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని మార్చారు, కానీ 25,000 మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా? టైం అక్కడ ప్రభుత్వానికి గుడ్ టైం, వీరప్పనికి బ్యాడ్ టైం. టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి. మీరు సార్ సార్, రేపు ఆగస్టు 15 కదా సార్, మీ చేత జంక్షన్లో జెండా ఎగరించాలని వచ్చారు సార్. ఓ, నేను జెండా ఎగరేయాలా? అవును సార్. నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు, జెండా వందనాలన్నా ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా. ప్లీజ్ సార్, అసలు జెండా అంటే 3 రంగుల గుడ్డ ముక్క కాదు, మన దేశ గౌరవం, ప్రతిష్ట. ఏ దేశభక్తుడో, స్వతంత్ర సమర యోధుడో ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది. నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంత ఎత్తుకు ఎగిరి ఆగిపోతుంది. జాతీయ జెండా రెపరెపలాడాలి కానీ మా చేతుల్లో పడి లబలబలాడకూడదు. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్. జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. సార్, మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో, చెప్పండి కామేశ్వరరావు గారు. వాట్, నా కూతురు నా మీద దావా వేసిందా? నో 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 నో. ఏమా భయపడ్డావా? తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది, కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నా. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావనుకున్నాను, కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్నవాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసిపిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? Proceed. Mr. Amarnath, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్ళడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను, ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి మేడమే, నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివేలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదని లేకపోయాను. కానీ తన అన్నే కాదు బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా, మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరి ఇప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మీ శ్రమనాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు, దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్, ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు, కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలిసి ఉన్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసాయనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది, కానీ మనసులు కలిసాయనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసే ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులు ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసును అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసును అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి. ప్లీజ్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా భార్య ముఖ్యమని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని. అందుకే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చనివాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం, తనతో కలిసి బ్రతకాలన్నది నా ఆశయం. ఏ సార్, అమెరికాలో విమానదారులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో కానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యారు, నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతో చెప్తాను, మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తను చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను, కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు నీ శ్రేయోభిలాషిగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది. నా డెలివరీ టైంలో నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను, లేదా నేను ఉన్నప్పుడు నీ డెలివరీ అయ్యేటట్టు చేస్తాను, ఓకేనా? తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. లక్షలు పోసి కార్ కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి, స్లోగా వెళ్ళాలంటే ₹2 సిటీ బస్ వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నానండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాలి. రూట్ మారితే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాను. ఏంటండి మీరు అనేది? పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్న అడిగితే సద్దాం హుసేన్ పేరు నన్ను చూశాడు. సద్దాం హుసేన్ తన అల్లుడిని చంపేశాడని మీ నాన్నకు నేను భయపడాలా? అందుకే నేను మామూలు అల్లుడిని కాదు చేయడానికి ఒక చిన్న డ్రైవ్ చేస్తున్నానే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా మారిపోయాడు ఏంటా అనే కదా. ఇది రాజకీయం విద్య. ఏంటి నొప్పులు మొదలయ్యా? త్వరగా వెళ్దామా? స్పీడ్ మీ నాన్న అల్లుంటే రాజమార్గంలో వెళ్ళమన్నారు కానీ కబ్జా మార్గంలో వెళ్ళమంటున్నారు. మామ నేను ఎంత అరిచినా కావాలని చెవులు మూసుకున్నాను. నాన్న వరిస్తే కానీ దండలాంటి వాడుకుంటే కనగదేమో. మామగారు, మీ ముద్దుల అల్లుండి మాట్లాడుతున్నాను. అడగకుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళో తాళి కట్టాను. అడగక మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడికన్నా హీనంగా నన్ను చూసావు. సో కోపం వచ్చి నీ కూతురుని తీసుకుని రోడ్ల మీద, సారీ రాళ్ల మధ్య 120 కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా ఫాస్ట్ గా నాకు నొప్పులు వచ్చాయి. వింటావా? విన్నావా? మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా, అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది. నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసావనుకో, ఇక్కడ భద్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాటికి ఎదురు తిరిగావనుకో, ప్రసవం కష్టమైన నీ కూతురు, పుట్టడం కష్టమైన నీ మనవరాలు చచ్చి మార్చరీకి వెళ్తారు. పెద్దోడివి, అర్థం చేసుకో. Hello, Divya. Good evening. కదలద్దు, విడిగా ఆపరేషన్ అయింది కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆమోతోలమోతో ఏంటి పాపలో ఒక్క పోలికి కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ద బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను కానీ నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు, కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్లో పాలిటిక్సే సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్యా, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడుతూ ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటి ఉంది. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ది బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్స్ కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ అంటే చెప్పనా? ఎగరలేను కానీ లేకపోతే ఎగర తందామనుకుంటున్నానే కాదు. వాయ్ బాబోయ్. అరే రే మామయ్య గారు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపను చూడలేదుగా. మీ కూతుర్లో అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంత చూస్తారా అనే కదా. ఏం చేయలేవు, నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతో లేరా చల్లపుతున్న మమ్మతోరో? ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? ఏ పాప ఏడు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ రాకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్కు ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసినవాడుదా, దాన్ని పూర్తి చేసిన వాడుదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలైనట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలైనట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేను ఎలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను. ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా, ఇలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మ అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకొని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దామనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటిదని కాదా? నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్, బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాదరాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుతుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకొచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆచోచోలో పోచు బాయ్. దీనికమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏంటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు, అది తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, లేక తల్లిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచున్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలను కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా. ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్వినిదత్ గారి లాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారి లాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక. ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరిక ఒకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్లో నా పర్సనల్ సారీ చెప్పి మీ అందరినీ విసిగించినందుకు సారీ చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. హీరో గారు నాకు డేట్స్ ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనక జనా జనక జనా జనక జనా రే అమ్మ దడ సామిరంగా ఆట அழைக்கிறே உறவை செய்ய மணி பிள்ளை காலு கோருக்கும் அங்கம்மோ துண்டரை பிராயம் தப்பகா உந்துந்தே தும்பத சாயம் சமக்கு சமா சமக்கு சமா சமக்கு சமா ரே ஜனக்கு ஜனா ஜனக்கு ஜனா ஜனக்கு ஜனா ரே అసలు ఎప్పుడు కోర్టుకు రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్. నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు, అంజలి కోసం. నేను సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారని నమ్మకంతో. థ్యాంక్స్, నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం కోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లల కోసం. మీ మాటలు 10 మంది వినాలని, సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం. తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి. ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను నా కూతురు అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు. పాపం దానికి వాళ్ళమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకొచ్చింది అమ్మా నాన్న కావాలని. అయినా నేనే నీ చేత మోసగించబడ్డదానని గుర్తించలేకపోయింది. దానికేం తెలుసు, చిన్నపిల్ల కదా. నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు, నీలాంటి వాడి చేత వేయించిందే దానికి బాధపడుతున్నాను. ఏంట్రా దివ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా? అతను జీవితంలో మోసపోయింది నువ్వురా. ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటావేంట్రా? లేదురా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేస్తాను. ఆగరా, వెళ్ళి ఏం చెప్తావు? నేను మంచోడనా? రే, ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ పెట్టలేరా? రే, తన దృష్టిలో నన్ను మోసగాడిగా ఉండిపోయిరా. అది కాదురా, ప్లీజ్. ప్రేమించిన దివ్య నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు, ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోరా. దివ్య, ఆంటీ మీరా? నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చాను, అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు, ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు. వాడిప్పుడు అంతేనమ్మా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అంటే? అవును, వాడు నేను ప్రేమించాడే కానీ మోసం చేయలేదు. మోసం చేసింది నేను. లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశాను. ఏంటండి మీరనేది? మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న. కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు. కానీ నా కొడుకు ప్రాణాలే నేను ముఖ్యం అనుకున్నాను. అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను. కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది. నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరమై బ్రతుకుతున్నాడు, మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్నాడు. వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు. కానీ నిజం చెప్పలేదు. ఇంకా నువ్వు నా కొడుకును అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో, కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది చెప్పడానికి వచ్చాను. సదా వేధించడం న్యాయమా? నీకేమిటో ఈ వేదన, కను పాపల్లో కన్నీళ్లు దాచేసిన ఎదలో కల్లో చితి మంట చెలరేగనా? రండి మేడం, రండి. మీరు వస్తున్నారని పైకి లేచి నుంచుంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను. మీరు ఇంకా తిట్టాలనుకునేవారు ఉంటే తిట్టేయండి. కమాన్, తిట్టండి. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు మేడం. అప్పటి వరకు నువ్వేం తప్పు చేసావని నేను క్షమించడానికి? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు. కన్న వాళ్ళ ఆప్యాయతలు నిజం అనుకుని మన ఇద్దరం మోసపోయాం. నిజమే, నిన్ను అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. అలా మాట్లాడద్దు. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగానే ఉంటుంది. అవునా? ఉంటుంది. నాకు నువ్వు సాయం చేస్తే. నేను సాయం చేస్తాను? అవును, నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి. ఏంటి దివ్య? ప్రేమలో గెలవలేకపోయాను, భార్యగా ఓడిపోయాను. కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు, ఎప్పుడన్నా కోర్టుకు వస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు, గుర్తుందా? ఇప్పుడు నా తరపున వాదించు, నేను అడిగిన సాయం చేయి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నాకు సాయం చేయి. కోరులో నీ మాట నిలిచేది ఖాయమా? చిన్ని ప్రాణం కోరింద సాయం, ఇది నీకు శాపం నేస్తమా? ఏ న్యాయం చెయ్యాలన్నా ఒక నేరమే, ఆ నేరం చెయ్యకపోతే అన్యాయమే. యువర్ ఆనర్, ఒక ఆడ మగని కలిపేది వివాహ బంధం. మూడు ముళ్ళు వేసేది భర్త అయితే ఆ మూడు ముళ్ళకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య. ఇద్దరిని కలపడానికి రెండు ముళ్ళు చాలు, మరి ఆ మూడో ముడి ఎందుకు? ఆ మూడో ముడే సంతానం సార్. వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే. సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి 7 అడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం. కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి. యువరానా, పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు, ఐఎమ్ సారీ, ఒక ఆడ మగ పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు, వ్యభిచారం. ఎస్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్. నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం. ఈ అంజలికి, ఎంతో మంది తల్లిదండ్రులకు దూరం కాబడ్డ పిల్లలకు న్యాయం జరగాలన్నది నా తప్పన. ఎస్ యువరానా, నా బిడ్డకి న్యాయం జరగాలి. నాకు విడాకులు అక్కర్లేదు, నాకు విడాకులు అక్కర్లేదు. నేను నా భర్తతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాను. నా బిడ్డకి ఇన్నాళ్ళుగా దూరం చేసిన తల్లి ప్రేమను అందిస్తాను. మిస్టర్ అమర్నాథ్, మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎస్, భార్యాభర్తల అనుబంధం గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్. లాయర్ని ప్రశ్నిస్తారా? యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్? ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్? అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు. నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు. కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. సో ప్లీజ్ యువర్ ఆనర్, ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి. ఓకే మిస్టర్ వేణు? ఎస్ యువర్ ఆనర్. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వేణు, మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది? 10వ. గుడ్. ఇంతకుముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది? 8 సంవత్సరాల తర్వాత ఈ కేసు టేకప్ చేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇదే రాజకీయంలో అయితే మటాష్ అయిపోయేవాళ్ళు. వెల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ 8 సంవత్సరాలు ఏం చేశారు? మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు, ఎక్కడో విన్నాను, తెలీదు, మీకు ఈ సిటీలో లాయర్గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా? అవునా కాదా చెప్పండి. అవును. ఈ తాగుడికి కారణం మీ ప్రేమ విఫలమవ్వడమే అంటుంటారు, అది కూడా నిజమేనా? Come on, చెప్పండి మిస్టర్ వేణు. ట్రూ? ఎస్. ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్, కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు. సో ఎక్స్క్యూజ్ మీ. యువర్ ఆనర్, కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు, దేవుడి మీద ప్రమాణం చేయడం. పసిపిల్లల్ని దేవుడు సమానం అంటారు. సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ మాట నిజమేనా? ఇస్ ఇట్ ట్రూ వేణు? That's it. ఇది యువర్ ఆనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ. నా భార్య నాతో కాపురం చేయనంటుంటే ఏంట్రా ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను. కానీ కారణం ఏంటో నిన్నే తెలిసింది. అది నిజమని ఇప్పుడే నిరూపించాను. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, నా భార్య క్యారెక్టర్ గురించి. పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు. అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది, కట్టుకథలు సృష్టించింది. ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీదున్న ప్రేమతో కాదు. తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు, నా మీద కక్ష సాధించడానికి, నన్ను అల్లరి చేయడానికి. ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపురం చేయాలంటుంది. యువర్ ఆనర్, ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు నా భార్య, ఈ మాజీ ప్రియుడు, వీళ్ళు ఆడిన మెగా డ్రామా. ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను. యువర్ ఆనర్, యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నాకు విడాకులు ఇప్పించండి. The court is adjourned for tomorrow. Thank you, Your Honor. ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? ఆపండి, ఆపండి, ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగ మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకి. నీ ఆర్గ్యుమెంట్స్ ని, సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూడిది చేసామో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. అంతా నీ భ్రమ. ఇది అసెంబ్లీ కాదు ఆర్ఎండ్బి మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు వేరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతిక్షణం క్లైంట్స్ న్యాయం కోసం పోరాటం అన్నమాట. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్కి జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పై నుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్యా, దివ్యా, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరూ చెప్పానన్నా ఏం చేయను? ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. దివ్యా! తరననానా తరననానా ఒకరికొకరు నువ్వు నేను. ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే, ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను, కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు, వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటా రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్కి నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరింకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని రెండు విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమ్ ఆన్, దూకండి, ప్రేమ బ్రతకాలి, ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు. రామ మాట వినరు. రా వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలు అయిపోతుంది. కావాలంటే నేను చెప్తాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు? మనసంతా నువ్వే అనే రేంజ్లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతేలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం. అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగుళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది, రాజకీయంలో నా ఇమేజ్ పైకి వెళ్తుంది. డిసైడ్. చక్కర్ వినో లేదంటే డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను. సృష్టిలోని ప్రాణుల్లో ఏ జంతువు తన జాతికి చెందిన జంతువును చంపదు, కానీ మనిషి మాత్రం మనిషిని వెంటాడి వేటాడి చంపుతున్నాడు. అందుకు కారణం కులం, మతం, డబ్బు, అధికారం, ఆడంబరం. వీటన్నిటికంటే మానవత్వం గొప్పదని తెలుసుకుని మనిషికి మనిషికి అడ్డుగోడలు కట్టకుండా, ఎవరి జీవితాలకు ప్రతిబంధం కాకుండా, వారు సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని సంతోషపరుస్తూ మా ఈ ప్రయత్నానికి నైతిక మద్దతునిచ్చి మన ఆడపడుచులను కంటతడి పెట్టనీయరని ఆశిస్తూ